ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక పరిశుద్ధాత్మ దేవా వందనం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా 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 వాక్యం చదువుకుందాం లూకాగారు రాసిన సువార్త 8వ అధ్యాయము 4వ వచనం ప్రతి పట్టణము నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప ఆచరింపబడెను ఇట్లు చెప్ప ఆరంభించబడెను విత్తువాడు ఒక విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను పక్షులు వచ్చి వాటిని తినివేశెను మరికొన్ని రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు పెరిగి ఆ మొక్కలను అణచివేశెను ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వీణులున్నవాడు వినునుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మామూలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు ఈ వాక్యాన్ని నా సొంత జ్ఞానంతో కాకుండా నాయన తండ్రి నీ యొక్క ఆత్మచేత బోధించినట్లయితే హృదయాలు కదిలించబడుతూ ఈ యొక్క ప్రాంగణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొను ఏ సాతానుకు తావు లేకుండా ఈ వాక్యం బోధించుట నా జ్ఞానాన్ని తెలివితేటలు దయచేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్. విత్తువాని ఉపమానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా బోధిస్తున్నాడు. విత్తువాడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను కొన్ని విత్తనములు తోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పక్షులు వచ్చి వాటిని తినివేశెను మరికొన్ని నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే మొదటిది కొన్ని విత్తనములు త్రోవ పడను పడగా అవి త్రొక్కివేయబడెను పక్షులు వచ్చి వాటిని తినివేశెను. ప్రైజ్ ద లార్డ్. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయిన రెండవది రాతి నేల మీద పడిన విత్తనం. మూడవదిగా మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య నడిమే పడినవి కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేశాను ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వినులున్నవాడు వినులుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ ఉపమాన యొక్క ఉద్దేశ్యం యేసు శిష్యులు అప్పుడు ఆయనను ఈ ఉపమానము యొక్క భావము ఏమని అడిగిరి. పరలోక రాజ్య మర్మములు పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహించబడినది మీకే ఇతరులు చూచియు చూడకుండునట్లును వినియు గ్రహింపబడినట్లు వారికి ఉపమాన మూలముగా బోధింపబడును. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉపమానములోని భావం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉపమానములోని భావము ఏమనగా విత్తనము దేవుని వాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రక్కన పడిన విత్తనములు పోలిన వారు దేవుని వాక్యులను ఆలకింతురు గాని వారు నమ్మి రక్షింపబడకున్నట్లు సైతాను వారి హృదయము నుండిని వాటిని ఎత్తుకొని పోవును. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే త్రోవ పడిన పక్కిన విత్తనములు పోలిన వారు
దేవుని వాక్యమును విని ఆలకింతురు కాని సైతాను వారి హృదయము నుండి వాటి నుండి ఎత్తుకొని పోవును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యమును ఆలకించి సంతోషంతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు. వారికి వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్య పడిన విత్తనములను పోలిన వారు సందేశమును ఆలకించురు. వారు ప్రాపంచిక చింతలచే ధన వ్యామోహములచే భోగలాలసలను చేత అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నాలుగు విధముల రకములైన ఉపమానం చెప్పి ఉన్నారు. మొదటి వారు ఏమంటంట, కొన్ని విత్తనములు నేల ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఆ వాక్యాన్ని విన్నట్లయితే, నీవు ఈ లోక ఆశలకు బానిసలైపోయినప్పుడు నీవు చెప్పబడే వాక్యము సాతాను ఎత్తుకొని పోతుంది. ఎందుకంటే మనలో బలహీనతలు ఉండటం వలన. మరి ఈ బలహీనతల వలన నేను మారు మనసు పొందాను, దేవుని తట్టు తిరిగాను, దేవుని పని చేస్తూ ఉన్నాను అని అయినా కానీ నీవు నిలకడగా లేని పక్షములో ఏంటి, ఉదయం అంతా దేవుని వాక్యం చదవటం, మధ్యాహ్నం నుంచి ఈ లోక ఆశలకు బానిస్తాయి, అప్పుడు ఏం చేస్తుంది సాతాను మనం చేసే పనులన్నింటినీ అది దొంగిలించబడుతుంది, అది తీసుకెళ్ళిపోతుంది. మరి నీకు నిత్యజీవానికి వారసుడు ఏ విధంగా అవ్వగలవు ఒకసారి ఆలోచిద్దాం. మరికొన్ని రాతి నేల మీద పడగా అవి తేమ లేనందున మొలకలు ఎత్తగానే ఎండిపోయాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మారు మనసు పొందాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను అని చెప్పుతున్నారు, కానీ రాతి నేల మీద పడిన విత్తనము వలె ఉంటున్నాం మనం. మరి రాతి నేల మీద పడిన విత్తనం అంటే అది భూమిలోకి వెళ్లకుండా ఎండిపోతుంది. అదే విధముగా నేను మారు మనసు పొందాను, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానని ఈ లోక ఆశలకు బానిసలైపోయినట్లయితే నీవు రాతి నేల మీద పడిన విత్తనము వలె అవుతావు. ఏంటంట, నీకు లోనగా వెళ్ళటానికి దారి లేదు. రాయి నీ హృదయం అనే వాక్కును నీ హృదయంలోనికి రానిచ్చి దానిని నిలబడేటట్లు చేసినట్లయితేనే నీవు నిలబడగలవు. ఏంటి పగ పొద్దునే లేచి, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన పొద్దునే లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు పనిచే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఏంటి ఏం జరుగుతుంది, 10 గంటల నుంచి మామూలు రూపాయి పని వస్తూ 10 రూపాయలు అమ్ముతూ ఉంటాడు. ఏంటి నువ్వు చేసే, నువ్వు మారు మనసు పొంది ఏం చేస్తున్నావు? రాతి నేల మీద బయటకు వెళ్ళేటప్పటికి మనం ఎలాంటి దేవుని వాక్కు ప్రకారం బయటకు వెళ్ళినా కానీ, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఈ లోక ఆశలకు రూపాయి కోసం బాధపడినట్లయితే, రూపాయి కోసం అన్యాయం చేసినట్లయితే అది 10 అంతలు నాశనం అయిపోతుంది. కానీ ఒకటి చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఇచ్చేది, నువ్వు సంపాదించేది 1 రూపాయి అయితే ఆయన కనుక మనకు ఇవ్వాలి అని అనుకుంటే 10 వంతులు ఇవ్వగలడు. నిన్ను 60 దంతలు 100 దంతలుగా పలింపజేసేటట్టు చేయక, కానీ రాతి నేల మీద పడిన విత్తనం వల్లే ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. రెండవదిగా, ముండ్ల పొదల్లో పడిన విత్తనం. ఎప్పుడైతే ముండ్ల పొదల్లో పడిన విత్తనము
అది భూమిలోకి వెళ్ళి ఎప్పుడైతే ఎదుగుతుందో దాన్ని ఏం చేస్తా పక్కన ఉన్న ముండ్ల చెట్టు దానిని అదిమి వేస్తుంది ఈ లోక ఆశలకు బానిసలైపోయి ధనాని ధన వ్యామోహానికి బానిసలైపోయి దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక ఆశలకు ఏదో వస్తుంది ఏదో చేస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి నీవు ముండ్లో పొదల్లో పడిన విత్తనములాగున్నావా రాతి నేల మీద పడిన విత్తనములాగున్నావో ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా ఏంటి త్రోవ ప్రక్కన పడిన విత్తనం అంటే ఏంటి నేను మారు మనసు పొందాను దేవుని తట్టు తిరిగాను కానీ బయటకు వచ్చేటప్పటికి సాతానుకు బానిసైపోతూ ఉంటాం మరి సాతానుకు బానిసైపోతూ ఉన్నామంటే నిన్ను నన్ను అది ఎక్కడికి తీసుకువెళ్ళుద్ది నిత్య నరకాగ్నికి నిత్య నరక అగ్నిలో కాలడానికి చూడండి ప్రియ సహోదరి సోదరులు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు పాతాళానికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి అబ్రహాము ఒడిలో ఉన్న మనుషులను పలకరించటానికి నిత్య నరకంలో ఉన్న మనుషులను పలకరించటానికి అప్పుడు వారందరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన వెంటనే పరలోకపు ద్వారము తెడువబడింది ఎప్పుడైతే అబ్రహాము ఒడిలో ఉన్న మనుషులంతా నీవు నేను ఈ లోకంలో మంచి పని చేసి దేవునికి అనుకూలముగా నడిచినట్లయితే ఎప్పుడైతే నీవు నేను దేవుని మారుమనసు పొందాను నేను బాప్తిసం పొందానని చెప్పుకున్నట కాదు కానీ ప్రియ సహోదరి సహోదరుడు ఆయన మార్గములో అనుకూలంగా మనము నడవాలి నాలుగో విత్తనం ఏంటంట ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలు అరువదంతలుగా ఫలించుచున్నాయి ప్రియ సహోదరి సహోదరుడు నీవు నేను ఏ స్టేజ్లో ఉన్నాం ముళ్ళ పొదలో పడిన విత్తనం వలె ఉన్నామా రాతి నేల మీద పడిన విత్తనం వలె ఉన్నామా త్రోవ ప్రక్కన పడిన విత్తనం వలె ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం త్రోవ ప్రక్కన పడిన విత్తనం అంటే దేవుని వాక్కును వింటాము కానీ అదేం చేస్తుంది సాధనలు వచ్చి వెంటనే ఎత్తుకొని పోద్ది రాతి నేల మీద పడిన విత్తనం కూడా అలాంటిది రాతి నేల మీద పడిన విత్తనం అంటే అది లోనికి వెళ్ళదు అంటే ఏంటి మనం మారుమనసు పొందాము బాప్తిసం పొందాము తెల్లగుడ్డలు వేసుకున్నాము అంటే కాదు నీ జీవితంలో మార్పు రావాలి నీవు నేను దేవునికి అనుకూలముగా నడవాలి ఆయన యొక్క మార్గములో మనము నడవాలి ఎప్పుడైతే నీవు నేను ఆయన యొక్క మార్గంలో నడుస్తామో ఏమయ్యా ఇది నాకు అన్నం లేదు నువ్వు ఇస్తావా నేను ఏదో ఒకటి చేస్తాను రాతి నేల మీద పడిన విత్తనం ముళ్ళ పొదలో పడిన విత్తనం ఏంటి అది మట్టి నేలలోకి వెళ్ళుద్ది కానీ మొలుచుద్ది కానీ నువ్వేంటి నువ్వు వాక్యం చదువుతావు వాక్యాన్ని బోధించుతావు ఈ లోక ఆశలకు బానిసలైపోతున్నాము ఇక్కడ వచ్చి దేవుని వాక్యం బోధిస్తే దేవుడు వింటాడా ఒకసారి ఆలోచించుకో నేను ఇక్కడ వచ్చి వాక్యం గంటల గంటల తరబడి చెప్పి బయటికి వెళ్ళిన వెంటనే ఈ లోక ఆశలకు అంటే సాతానుకు బానిసలైపోతే మరి ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకున్నాం ప్రియ సహోదరి సహోదరుడు నేల మీద పడిన విత్తనం మంచి నేల మీద పడిన విత్తనం వలె నీవు నేను మంచి నేల మీద పడిన విత్తనం వలె ఉండటానికి ప్రయత్నిద్దాం ఆయన నీకోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చూడండి రాతి నేల మీద త్రోవ పక్కన పడిన ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె ఉండబట్టే ఇప్పుడు దేవుడు నీకు నాకు సర్వలోకానికి కరోనా వైరస్ సృష్టించాడు ఎందుకు మారు మనసు పొంది నా తట్టు ఇప్పుడైనా తిరుగుతారేమో అని చెప్పి ఎవరు తిరుగుతున్నారు
ఏదో వచ్చింది అంతే. మా పని మేము చేస్తాం. మేము రూపాయి వస్తే 10 రూపాయలకి అమ్మేసి సంపాదించుకుంటూనే ఉన్నాం. బయటికి వెళితే బాధ చూస్తే దేవుడు ఇంత ఘోరమైన రోగాలను మనకిచ్చి ఆయన తట్టు తిరిగి మన పాపములు ఒప్పుకోమని ఆయన మొత్తుకుంటూ ఉంటే నీవు నేను ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళండి ఒకసారి చూడండి. చూస్తుంటే ఏడిపోతుంది అసలు. ఏంటి ప్రపంచమంతా ఒక ఊరిలో కాదు, ఒక పేటలో కాదు, ఒక చిన్న నగరంలో కాదు, వచ్చింది ప్రపంచమంతా వచ్చింది ఈ రోగం. అంటే ఏంటి? దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు వెళ్ళి మన పాపములు ఒప్పుకోవాలి. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచు ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏమంటున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఏంటంట, ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీకు రోగం వచ్చిందా? ఈరోజు దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకో. ఆయనని అనారోగ్యం నుంచి విడుదల చేసి నిత్య జీవానికి వారసుడు చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇది నాన్న ఎంతోమంది కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు, కానీ వారు దేవుని దగ్గరికి రావటం లేదు, నిత్య నరకములోనికి వెళుతూ ఉన్నారు అని నీకు నాకు తెలియదు. కానీ ఆయనకు తెలుసు ఎవరు నా దగ్గరికి వస్తున్నారు, ఎవరు నన్ను నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఆదికాండంలో దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను మనుషులను సృజించినందుకు బాధపడుతున్నాను. ప్రయత్నలాడు. చూడండి, ముందు ఆదాము అవ్వలను సృజించినప్పుడు సంతోషించాడు, తర్వాత ఏమంటున్నాడు, మానవులను సృజించినందుకు నేను బాధపడుతున్నాను. కానీ ఆయన అలాంటి వాడు కాదు. నీవు నేను ఆయన పాదముల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నన్ను క్షమించేవాడు. పేతురుగారితో యేసు ప్రభు వారు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. పేతురు ఏమన్నట్టు, ఎన్నిసార్లు క్షమించాలంటే 7 సార్లు కాదు, 770 సార్లు క్షమించాలంటే దానికి విలువ లేదు, ఇది లేదు, నో కౌంటబుల్. నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు, నీ హృదయ శుద్ధి చేసి నిన్ను నా మనిషిగా చేసుకుంటాను, నిత్య జీవానికి వారసుడుగా చేసుకుంటాను, కనుక నా దగ్గరికి వస్తావా? నీవెవరైనా కావచ్చు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న ఇది చెప్తున్నాను నేను. ఒక కార్ డ్రైవర్ నాకు చెప్పిన ఇది, మంగ మద్రాసు నుంచి విజయవాడ వస్తూ ఉన్నారంట. విజయవాడ వచ్చేటప్పుడు వన్యురాలు వారు ఒక కార్ టాక్సీలో వస్తూ ఉండగా ఒక ఆవుల మంద ఆ కారు మీదకి పడబోయిందంట. అప్పుడు మరి ఆవిడలోకి ఏ దేవత ప్రవేశించిందో ఏంటో ఏముందంట, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనగానే ఆ ఆవులన్నీ ప్రక్కకు వెళ్ళిపోయినాయంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, యేసు రక్తములో ఎంత విలువ ఉందో మీరు గ్రహించారు. ఆయన నీ కోసం నా కోసం శిలువ మీద రక్తాన్ని చిందించాడు 7 సార్లు. కొరడాల చేత దెబ్బలు తిన్నాడు, ఇంకా ఎవరైనా తిన్నారా ఆయనలాగా? ఆది తల్లిదండ్రులు చేసిన పాపమునకు మానవుడు ఎవడో దానికి తగడని చెప్పి తండ్రి అయిన దేవుడు అతనే ఈ లోకానికి మానవునిగా వచ్చి ఆయనను సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, పక్కలో బళ్ళెముతో పొడిచారు, రక్తము నీరు స్రవముగా కారింది. మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా
నా కోసం గాయములు. ఆయన వీపు మొత్తం దున్నబడిందంట. నెత్తురు కార్పులు ఉందండి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నావా, ఆయన నీకోసం నా కోసం అన్ని శ్రమలు పడ్డాడు. నీవు నేను నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన బాధపడుతూనే ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నావా? వాక్యాన్ని బోధిస్తున్నావు కానీ బయటకు వెళ్ళిన వెంటనే రాతి నేల మీద పడిన విత్తనం వలె ఉంటున్నామా? త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉంటున్నామా? ఒక్కసారి ముండ్ల పొదలో పడిన విత్తనం వలె ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరు. ఆయన దగ్గరికి వెళదాం. ఆయన నిన్ను నన్ను క్షమించి నిత్య జీవం పరలోకం అక్కడంతా సంతోషమేనంట. మొట్టమొదటిగా నీవు చేయాల్సింది ఏంటంటే నీ పాపములు ఒప్పుకొని నీ యొక్క పేరును జీవగ్రంథంలో రాయబడేటట్టు చేతబడేటట్టు చేసుకోవాలి. చూడండి ఏమంటున్నాడు ఆయన, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశించురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా, నా జీవగ్రంథంలో ఉంది, జీవగ్రంథంలోని తీసివేయబడుతుంది. మోషేస్ గారు ఏమన్నారంటే, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి, నా ప్రజలను బాధ పెట్టవద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు మోషే గారు. మరి నీవు నేను నీ ప్రజల కోసం, నీ సంఘం కోసం, నీ స్నేహితుల కోసం త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నావేమో. ఆ త్రోవ పక్కన పడిన విత్తనాన్ని నేల మీద పడి అరువదంతలు నూరుదంతలుగా ఫలించే విత్తనములాగా తయారు చేయాలి అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. నేను బైబిల్ అంతా చదివేశాను, వాక్యాలు గంటల గంటలు బోధిస్తూ ఉన్నాను అని చెప్తే కాదు. ఆయన మొట్టమొదటికి ఏం కావాలి? ఆయనకి ఇచ్చులుగా ఉండాలి. మరి నీవు నేను ఆయనకి ఇచ్చులుగా ఉంటున్నామా? జీవగ్రంథంలో పేర్లు రాయబడటానికి మనం మనల్ని మనం సరిచేసుకుని ముందుకు సాగిపోతున్నాను. చూడండి ప్రియ సహోదరి, చూడండి ఎఫెసి 4:26 చెప్తూ ఉన్నాడు, నీకెవరైనా విరోధి ఉన్నట్లయితే సూర్యుడు అస్తమించేలోగా అతనితో సఖ్యపడు. ప్రయోజనాలు మరి ఎంతమంది దైవజనులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? మాది పెద్ద సంఘము, గొప్ప సంఘం అని చెప్పుకోవటం కాదు. నీవు నీ శత్రువు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడుతూ ఉన్నావా? అతనితో నీవు భోజనం చేస్తూ ఉన్నావా? అతని మీద ప్రేమ కలిగి ఉంటూ ఉన్నావా? దేవుడు కోరుకునేదది ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాన నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నీ యొక్క విరోధి దగ్గరకు వెళ్ళు. ఆ విరోధి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగు. అతను చెప్పకపోయినా నీ క్షమాపణ అడుగు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, ఆదికాండం 20:18 చూడండి చూడండి, ఇంతకు ముందు అబ్రహాము భార్యకు సారాను కాపాడనించి దేవుడు అభిమెలేకు ఇంటిలో నున్న ప్రతి స్త్రీని గుడ్రాలిగా చేసిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అతడు ఒక మహాజాతిని మూల పురుషుడోగును అనెను. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఈ దినము నీ కన్నులు నా కన్నులు తెరుస్తున్నాడా లేదా? ఆయన తట్టు తిరిగి నీవు నేను ఆయనకు ప్రీతిప్రాప్తులుగా, ఆయన స్నేహితులుగా, ఆయన ప్రాణప్రియులుగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఆయన ప్రాణప్రియులుగా ఉంటాము? మనలను మనం సరిచేసుకొని ఈ లోక ఆశలకు బానిసలైపోతూ ఉంటాము. ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి. నేను మొన్న ఒక ఆయన అడిగాను, ఏమంటున్నాడు, నువ్వు పెడతావా అన్నావు అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే చూడండి, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. ఇప్పుడేనా ఆలోచిస్తూ ఉన్నావా?
అక్కడ శిష్యులు ఏమన్నారు, ఈ సరిపోతునియా ప్రభు అన్నప్పుడు ఆయన మీద నమ్మకం లేదు. అదే విధముగా లాజరు చనిపోయినప్పుడు మాతమ్మ దగ్గరికి వచ్చి, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన బ్రతికి ఉండేవాడేమో. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అద్భుతం చేయడానికి అలా ఆలస్యం చేశాడు. నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరగడం లేదంటే ఆయన యొక్క అద్భుతం మన కుటుంబాల్లో జరగాలి అని ఆయన యొక్క ఉద్దేశం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దగ్గరకు వద్దాం, మన పాపములు ఒప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆ మాట అంటేనే చాలామంది కోపం వస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటున్నారు. అంటే ఏంటి, మన హృదయములోని పాపములు ఒప్పుకున్నట్లయితే మన హృదయము ప్రశాంతంగా ఉంటుంది. నీ హృదయము నా ఆలయము కాదా అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఆ ఆలయాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తూ ఉన్నాం, ఆ ఆలయాన్ని ఎంతవరకు మండిన మర్యాదగా వస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని దగ్గరకు వద్దాం. విత్తువాని ఉపమానం వలె రాయి పక్కన పడిన దాన్ని సరిచేసుకోవటానికి, ముండ్ల పొడలో పడిన దానిని సరిచేసుకోవటానికి, త్రోవ పక్కన పడిన విత్తనాన్ని సరిచేసుకోవటానికి, మంచి నేలపై పడిన విత్తనము వలె నీవు నేను అరవదంతలు నూరంతలుగా ఫలించి ఆయన రాజ్యానికి వారసులవటానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మమ్మ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. విత్తువాని ఉపమానము ద్వారా నాయన తండ్రి మా హృదయాలను కదిలించి, మేము మట్టిలో పడిన విత్తనం వల్లే పెదగటానికి, అరుదంతలు నూరంతలు ఫలించటానికి మమ్మలను మేము సరిచేసుకోవటానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మా కుటుంబాలను మీ పాత్రలో వేయించున్నాం తండ్రి. అదేవిధంగా ఈ ప్రార్థనా టీవీ యాజమానాన్ని మీకు సమర్పిస్తున్నాము. దాంట్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించే ఆశీర్వది, నీ యొక్క పనిని ఇంకా నువ్వు అరుదంతలు నూరుదంతలుగా చేసేట్టు సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.